హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అనదర్ వీడియో. యాక్చువల్లీ నిన్న యూట్యూబ్ ఛానల్ కమ్యూనిటీలో ఒక పోస్ట్ అయితే పెట్టాను. సో ఆ పోస్ట్లో ఎన్టీ వ్లాగ్స్, మీ అందరికీ తెలుసు కదా, ర్యాపిడో ఓలా పోటర్ సంబంధించిన వీడియోస్ అయితే పెడుతూ ఉంటారు. తను రీసెంట్లో ఒక 6 మంత్స్ అయితే వీడియోస్ పెట్టట్లేదు. సో దానికి సంబంధించిన పోస్ట్ అయితే పెట్టాను. సో అన్న ఎందుకు వీడియోస్ పెట్టట్లేదు, అన్నకు సంబంధించిన ఒక ఇంటర్వ్యూ చేద్దామా వద్దా అని అడిగితే మన ఛానల్లో ఉండే సబ్స్క్రైబర్స్ 70% పీపుల్స్ సో అంతతో ఇంటర్వ్యూ చేయండి అని పెట్టిన పోస్ట్కి ఓట్ అయితే చేశాను. ఇక్కడ స్క్రీన్ పైన వేస్తున్నాను, చూడండి. సో అందుకోసం ఇక ఆలోచన చేయకుండా ఎన్టీ వ్లాగ్స్ అన్నకి కాల్ చేశాను, అన్న కలుద్దామన్నా, మేము ఒక ఇంటర్వ్యూ చేద్దామన్నా అని చెప్పేసి. సో ఆలోచన చేయకుండా అతని దగ్గరికి వెళ్ళిపోదాం, తను కూడా ఓకే తమ్ముడు కలుద్దామన్నారు. హాయ్ అన్న, నమస్తే అన్న, బాగున్నారన్నా? బాగున్నాను. బాగున్నా. రీసెంట్లీ మీద వీడియోస్ పెట్టట్లేదు, ఏంటన్నా? సో దానికి కారణం ఏంటంటే వీడియో చేస్తున్నాను డైలీ నేను, సో టైం కుదరగా చేయలేకపోతున్నాను. ఓకే. సో మార్నింగ్ 10కి వెళ్ళి నైట్ 10:00 వచ్చి ఇంకా టైర్డ్ అయిపోయి, సో నేను ఇంట్రెస్ట్ తీస్తాను ఫైల్స్ అన్ని, ఇంకా అది ఇంట్రెస్ట్ రాకపోతే ఇంకా వదిలేసేవాళ్ళని. సో అలా కొంచెం టైం దొరకట్లేదు నాకు ఎడింగ్ చేయాలి. నేను ఇప్పుడు మొన్న బ్లాగ్ ఇష్యూ చెప్పిన రెగ్యులర్ చేస్తాను. సో డైలీ కాకపోయినా 2 డేస్లో ఒకసారి అయినా ట్రై చేస్తాను. ఇక ఓకే, నార్మల్గా మీరు ర్యాపిడో వల్ల అంటే మీరు పార్ట్ టైమ్గా వర్క్ చేస్తున్నారా లేకుంటే ఫుల్ టైమ్? ఇప్పుడు నా జాబ్ లేదు కదా, సో ఫుల్ టైమ్ ఉంది ఇప్పుడు. చెప్పే ఒకప్పుడు జాబ్ ఉన్నప్పుడు అయినా పార్ట్ టైం. ఓకే, ఇప్పుడైతే ఫుల్ టైం ర్యాపిడో వల్ల? ర్యాపిడో వల్ల అన్ని ప్లాట్ఫామ్. చాలా మంది మేము మీ వ్లాగ్ చూసి అడుగుతున్నారు, ఎన్టీ వ్లాగ్స్ అన్న ఇంకా మంచి కంటెంట్ మా ముందు తెస్తారని చెప్పి అనుకుంటున్నాం, వీడియోస్ అయితే పోస్టింగ్ లేదు. ఎందుకంటే మీరు చాలా ఎర్నింగ్ టిప్స్ చెప్పారు, ఎర్నింగ్ ఎలా చేసుకోవాలో చూపించారు ప్రాక్టికల్గా. అవునవును, చాలా చూశాను, నేనే మీ వీడియో చాలా చూశాను. ఎందుకంటే నేను రీసెంట్లీ ఒక అరౌండ్ 6 to 7 మంత్స్ మధ్యలో ఈ మార్కెట్లో యూట్యూబ్ అనే క్రియేటర్లో వచ్చాను. సో మీరైతే 2 ఇయర్స్ ముందే ఉన్నారు? 2 ఇయర్స్ అయిపోయింది. మీరు అప్రాక్సిమేట్ 2 ఇయర్స్ అవుతుంది. ఓకే. ఈ మధ్యన ఇంకా వీడియోస్ ఇంకా బెటర్ దెన్ వీడియోస్ ఇస్తే బెటర్ కదా అని చాలా మంది ఒపీనియన్. ఓకే, ఇంకా ఉన్నాయి, చాలా వీడియోస్ ఉంది చేయాలి దానికి. సో అంటే కొంతమంది ఇప్పుడు డాంజో ఉంది, షాడో ఫ్యాక్స్ ఉంది, ఛానల్ చేసిన వాళ్ళు అడిగిన. ఓకేనా. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనం సొంతం చూపా, మన కంటెంట్ చూపాయంటే, రియాలిటీ చూపాయంటే మనం ఐడీని క్రియేట్ చేసుకొని చేసుకోవాలి అది. అవును. సో ఓకే, అది ఆల్రెడీ చేశాను, వస్తున్నాయి. డాంజో ఉంది, జెప్టో ఉంది, ఆల్రెడీ చేసాం ఒకసారి, కానీ అది మధ్యలో చేస్తాం మళ్ళీ ఒకసారి. నువ్వు చేసే చాలా ఉన్నాయి కదా. మీ వీడియోస్ చూసాను అన్న, చాలా వీడియోస్. నేను అది నా క్వశ్చన్స్ కాదు, మన సబ్స్క్రైబర్స్లో ఉండే వాళ్ళ క్వశ్చన్స్. మీరు అది మీ ఎఫ్జెడ్తో వర్క్ చేస్తారు, ఎర్నింగ్ చూపిస్తారు, మీకు ఏమైనా మిగులుతుందా అనేది మా డౌట్. మీన్స్ నువ్వు ఇప్పుడు యాక్టివ్గా చేస్తున్నావు చాలా మంది. అవును. యాక్టివ్గా మ్యాచ్ ఎంత ఉంటాయి? 40-45 ఉంటాయి. ఓకేనా. సో ఎఫ్జెడ్ 50-52 వస్తుంది నాకు. ఓకే. సో ఎంత మిగతా కానీ పెట్రోల్ ఎక్కువ లేదు. మ్యాచ్ బైక్లు చాలా ఉన్నాయి, ప్లాటినా ఉంది, 80 వరకు ఇస్తాయి మ్యాచ్. ఓకే. సో నాకైతే ఓకే, ఒక అంటే ఇప్పుడు 100 cc బైక్ తీసుకుంటే ఒక 150-200 పెట్రోల్ కలుతుంది. అవును. ఇది ఒక 100 రూపీస్ ఎక్కువ, 1 లీటర్ ఎక్కువ కలుతుంది అంతే. ఓకే. ఎవరైనా ఇలాంటి పెద్ద వెహికల్స్ అరౌండ్ 150 cc వెహికల్స్తో ఎవరైనా వర్క్ చేసుకోవాలంటే మీరు రికమెండ్ చేస్తారా? ఓకే, చేస్తాను, చేసుకున్నాను. ఇప్పుడు అంటే ఇప్పుడు ఉన్న బైక్, ఇప్పుడు నా ఒక బైక్ ఉంది, ఎదురు ఉంది. అవును. దీనికోసం ఇంకో బైక్ కొనలేం కానీ, ఒక కష్టపడి పెట్టి మళ్ళీ. అవును. సో ఉన్న దానికే సరిపెట్టుకోవాలి, అంత ఇంకేం లేదు, కొంచెం ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. ఓకే. మీరు ఈ 2 ఇయర్స్లో ఓలా చేశారు, ఊబర్ చేశారు, జొమాటో చేశారు, స్విగ్గీ చేశారు, మరి ఎవరైనా పల్లెటూరు నుంచి ఇక్కడికి వచ్చి అన్న నేను పార్ట్ టైం చేసుకోవాలి, ఫుల్ టైం చేసుకోవాలి అనుకుంటున్నాను, మీరు ఏం రికమెండ్ చేస్తారు? ఇక్కడ మనకి డెలివరీ పర్పస్ చేస్తారా లేకుంటే బైక్ ట్యాక్సీలో చేసుకోమంటారా? ఎందులో చేసుకుంటే బెటర్ ఎర్నింగ్స్ ఉంటాయి? ఇప్పుడు నా బ్లాగ్ చూసి చాలామంది వచ్చారు. అవును. 3000 నుంచి 4000 దాకా వచ్చారు. అవును. ఎక్కువ ఏపీ నుంచి వచ్చారు చాలామంది. అవును. సో అక్కడి నుంచి ఇక్కడ వచ్చే వాళ్ళకు పార్ట్ టైం అయితే చేయలేదు, వాళ్ళు ఫుల్ టైం చేస్తారు. ఓకేనా. సో ఫుల్ టైం చేసే వాళ్ళకు రికమెండ్ చేస్తారు, బాగుంది, ఇప్పుడు జాబ్ లేదు ఏం లేదు, సో ఇది చేసుకుంటే బెటర్. ఇప్పుడు సో అన్ని యాప్స్ డౌన్లోడ్ చేసుకోవాలని చెప్తారు ఒకరే మాట. అవును. సో ఒక యాప్ మీద ఎప్పుడు సర్వైవ్ కావలేము. అవును. ఒకప్పుడు ఉండే 1.5 ఇయర్ కింద ఉండే ఒక యాప్ చేసుకుంటే ర్యాప్ ఒకటి ఉంటే చాలు, దాని ఒక 2000 రూపీస్ సంపాదించి వెళ్ళిపోవచ్చు. ఓకే. కానీ ఇప్పుడు అలా లేదు, రైడర్స్ ఎక్కువ అయిపోయారు, సో అన్ని యాప్స్ తగ్గట్టు ఉన్నాయి అన్ని. అవును. సో అన్నీ ఉండాలి, అన్ని ఆర్డర్ చేసుకుని ఏది వస్తే అది కొట్టేసుకోవాలి అంతే. ఓకే. ఒకవేళ ఎర్నింగ్ చేయాలనుకుంటే. ఓకే. ఏ టైంలో స్టార్ట్ అయితే మంచి ఎర్నింగ్స్ వస్తాయి అని అంటారు? మార్నింగ్ 6కి స్టార్ట్ చేస్తే నాకు తెలిసి మంచి ఎర్నింగ్స్ అయిపోయింది. మార్నింగ్ సిక్స్ నుంచి 11 ఉంటుంది. ఓకే. సో ఈవినింగ్ 5 తర్వాత నైట్ 10:00 దాకా. ఓకే. అంతసేపు వర్క్ చేయగలుగుతామా? ఇక చేయగలుగుతా ఈజీగా, ఇంకో కష్టపడాలంటే చేయాల్సిందే. ఒక రోజు అంటే ఒక రోజుకి హార్డ్లీ 2000 అంటే ఎంత పని చేయాలి? 2000 అంటే చెప్పలేను, చాలా కష్టం అది. సో ఇది 15. ఎందుకంటే చాలా మంది ఇప్పుడు నాకే వచ్చాయి చాలా కామెంట్స్, అన్న నేను ఫైనాన్షియల్గా నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయన్న, ప్రతిరోజు 2000 చేస్తానన్నా, చేయాలి, నేను చేయగలనన్నా, ఈ వర్క్ చేసుకోవచ్చు అని అడుగుతారు. బట్
ఒక రోజు చేయగలం, రెండు రోజులు చేయలేం, చేయగలం ఒకటి రెండు రెండు రోజులు చేయగలం, ప్రతిరోజు కంటిన్యూ చేయలేం. సో నేను అదే రికమెండ్ చేస్తాను, ఒక 1000 వస్తే చాలు అనుకుంటాను, పెట్రోల్ తీసి 1000 వచ్చినా చాలు. ఎందుకంటే నేను ఇప్పుడు 1000 రాగానే నేను కూడా ఆపేస్తాను. అవును, ఒకసారి 4 అవర్స్ 1000 అయిపోతుంది. అవును, ఒకసారి 8 అవర్స్కి 1000 కాదు. సో 1000 చేసి మంచి రెస్ట్ చేసుకోండి బాడీకి. ఓకే, 2 ఇప్పుడు చేయొచ్చు, మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 11 దాకా చేసుకోండి నాన్ స్టాప్. 15 గంటలు వర్క్ చేస్తే 2000 వస్తుంది. ఓకే, కానీ హెల్త్ విషయం కూడా చూసుకోవాలి మనము. ఒక రోజు కొట్టుకొని 3-4 రోజులు బెడ్ పైన పనుకోవాల్సి వస్తుంది. అవును, సో దానికన్నా బెటర్ 1000 రూపాయలు చేసుకుని ఈజీ అయిపోతుంది. 1000 చేసినా గిట్ట నెలకు 30000 వస్తుంది. అవును, అవునా కదా. అవును, సో నాకు రికమెండ్ అంటే 1000 రూపాయలు చేసుకోవచ్చు చాలు అని చేసి. ఆ కష్టం ఉన్నానే చేసుకోవాలి, ఏం లేదు, మీ స్టామినా పట్టి ఉంటుంది. సేమ్ పోటర్ నడిపిస్తా ట్రాలీ. ఓకే, నా వర్క్ ర్యాపిడో కాదు, మా సబ్స్క్రైబర్స్ అందరికీ తెలుసు. నేను ర్యాపిడో జస్ట్ ఎర్నీస్ కోసం వచ్చి వీడియో చూపించి వెళ్ళిపోతాను. మీరంటే ఇలాగ ఇదే చేస్తున్నారు కదా. అవును, ఫ్యామిలీ మొత్తం ఈ ర్యాపిడోతో మెయింటెనెన్స్ చేయడం వెంట కుదురుతుందా, కుదిరే పని అది. ఇప్పుడు అంటే ఒకప్పుడు ఉండే కానీ ఇప్పుడు అంతా లేదు. సో నేను ఆల్రెడీ నా ఎప్పుడు నా బ్లాగ్లో చెప్పుకుంటాను, మంచి జాబ్ చూసుకొని పార్ట్ టైమ్గా చేసుకోండి. ఎందుకంటే దీనిలో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, జాబ్ చేస్తే ఒక 30,000-20,000 ఒక హోప్ ఉంటాయి మనకు, నెలకి ఎంత వస్తుంది, ఒక 2 రోజులు జనం వచ్చి ఇంట్లో పనుకున్నా శాలరీ వస్తుంది. సో ఈ బయటెక్స్ ఎట్లా అంటే 2 రోజులు పోకపోతే 2 రోజులు పైసలు రావు మనకు. అవును, ఆ 2 రోజులు పోయినట్టే. సో అలాగా ఉంటే జాబ్ చేస్తుంటే బెటర్ అని నాకు అనిపిస్తుంది. ఈ వీడియోస్ అన్నీ ర్యాపిడోని ప్రమోట్ చేస్తున్నారని చెప్పి బయట టాక్ అన్న దాన్ని ఏమంటారు? నేను ఏ యాప్ ప్రమోట్ చేయలేంత వరకు నాకు వచ్చినవి కాల్స్, కానీ నేను ఏ యాప్ని ప్రమోట్ అయితే చేయలేను. ఇప్పుడు నార్మల్గా ఓలా 0 కమిషన్ తీసుకొచ్చారు, ఊబర్ 0 కమిషన్ తీసుకొచ్చారు, ర్యాపిడో 0 కమిషన్ తీసుకురాలేదు. దీనిపైన నీ అభిప్రాయం ఏంటన్నా? ఇప్పుడు కమిషన్ బాగా తీసుకుంటున్నాను చాలామంది, ఇప్పుడు నాకన్నా నీకైనా నెగిటివ్ పాయింట్స్ అవే ఉంటాయి. మనం ఒక వీడియో ఎర్నింగ్ పాజిటివ్ చూపించినా కానీ దానికైనా నెగిటివ్ అయితే వస్తూనే ఉంటుంది. అవునవును, వస్తుంది. సో ర్యాపిడో 0 కమిషన్ ఒక ఉండే, ఒక 5 మంత్స్ బ్యాక్ ర్యాపిడో స్టార్ట్ చేసింది 0 కమిషన్. అవును, ఒక ప్లాట్ఫామ్ ఛార్జ్ తీసుకుంటే 29 రూపీస్, 59 రూపీస్. అవును, సో అలా నేను రీఛార్జ్ చేసుకుంటా పోయినా 1 వీక్లీ. ఓకే, చాలా పెంచుకుంటా పోయాను, 200 దాకా వెళ్ళి. ఓకే, చేసుకొని చేసి చాలామంది చేసినారు. ఓకే, వాళ్ళ తర్వాత వీళ్ళు కంప్యూటర్ వీళ్ళకి స్టార్ట్ చేసినారు, ఊబర్ తర్వాత వచ్చింది. అవును, ఓకేనా. సో ఊబర్ అయితే ప్లాట్ఫామ్ ఫీజు 29 రూపీస్, 59 ఉంది. అవును, పర్ డే 23 కట్ అయిపోతుంది. సో ఇప్పుడు ఒక రైడ్ కొట్టినా 23 కట్ అయ్యింది, 1-2 రైడ్స్ కొట్టే ఆటోమేటిక్ 23 ప్లాట్ఫామ్ కట్ అయిపోతుంది, మిగతాది 0 కమిషన్. అవును, సో ఇప్పుడు ఓలా వచ్చింది, ఓలా అయితే చాలా బాగుంది, బెటర్, చాలా బెటర్, చాలా బెటర్. అవును, ఇంత 0 కమిషన్ లేకపోయినా 5% కట్ అవుతున్నాను. అవును, ఇప్పుడు 5% మనకేస్తున్నారు, మనకేస్తున్నారు. అవును, ఎక్కువ వస్తుంది, ఇంకా ఎక్కువ లాంగ్ రైడ్ వేస్తే ఇంకా ఎక్కువ వస్తుంది ఏమన్నాను ఓలాలో. అవును, సో ర్యాపిడ్ వచ్చింది, మళ్ళీ తీసుకొస్తే ఇంకా చాలా బెటర్ అనుకుంటా. ఇప్పుడు ఓలాలో కొత్త రిజిస్ట్రేషన్ మన హైదరాబాద్లో ఇవ్వట్లేదని నేను విన్నాను, మరి బైకర్స్ ఇస్తున్నారా కొత్త రిజిస్ట్రేషన్కి? కొత్త రిజిస్ట్రేషన్కి ఇవ్వట్లేదు చాలా మంది, నాకు కూడా చాలా కామెంట్స్ వస్తుంటాయి. సో ఆప్షన్ లేదు, అది మన దగ్గర అథారిటీ లేదు, ఆప్షన్ లేదు. సో నా సబ్స్క్రైబ్ అదే అంటుంటాను, గూగుల్లో సర్చ్ చేయండి అటాచ్మెంట్ బ్యాక్ అటాచ్మెంట్, అక్కడికి ఆఫీస్కి వెళ్ళండి, 300 రూపాయలతో తీసుకుంటారు వాళ్ళు, జాయిన్ అయిపోతారు. అవును, యాక్చువల్లీ ఫ్రెండ్స్ నిజాన్ని నేను కూడా ఎవరైతే వెండర్స్ ఉన్నారో ఓలా వెండర్స్ వాళ్ళతో మాట్లాడడానికి అయితే ప్లాన్ చేస్తున్నాను. ఎందుకంటే మా సబ్స్క్రైబర్లో చాలామంది ఓలా యాప్ లేక ఇబ్బంది పడుతున్నారు. సో ఓలా వెండర్స్తో మనం మాట్లాడితే 300 రూపీస్ అయితే పర్ అటాచ్మెంట్కి తీసుకుంటున్నారు. సో నేను సో మనం ఎక్కువ మంది రిజిస్ట్రేషన్ తీసుకున్న కంటే అరౌండ్ 200 రూపీస్కి, అంటే మీకు ఒక 100 రూపీస్ వరకు డిస్కౌంట్ అయితే ఇప్పించేస్తాను. సో 200 రూపీస్కి మీరు ఫ్రీగా రిజిస్ట్రేషన్ తెవ్వచ్చు, ఫ్రీగా కాదు 200 రూపాయలు. మళ్ళీ మీరు చేసుకునే ఓలా ఇన్సెంటివ్స్ అన్నీ ఉంటాయి. సో మాక్సిమం నేను ట్రై చేస్తాను ఆ వీడియో కూడా పెట్టడానికి. సో మరి ఆ వీడియో ఎంతమంది కావాలి కిందకి కామెంట్ చేయండి, చూసిన వాళ్ళందరూ కూడా వీడియోకి అందరూ లైక్ చేయండి, సో దట్ ఈ వీడియో అనేది కాస్త బూస్ట్ అవుతుంది, తెలియని వారికి ఏ ఇన్ఫర్మేషన్ పాస్ అవుతుంది. దానికి బైక్ ట్యాక్సీ బెటర్ అంటారా, జొమాటో ఏదైనా డెలివరీ యాప్ బెటర్ అంటారా? ఓకే, రైట్, గుడ్ క్వశ్చన్. ఇది చాలామంది అడుగుతుంటారు. సో ఇప్పుడు బైక్ ట్యాక్సీ ఏదంటే, ఇప్పుడు కొంతమంది బైక్ ట్యాక్సీ సూట్ అయితే మనం జొమాటో అయితే అంటే ఫుడ్ డెలివరీ. సో ఫుడ్ డెలివరీ చేసే వాళ్ళు ఏమో బైక్ ట్యాక్సీ చేయలేరు వాళ్ళు. అవును, ఓకేనా. సో బైక్ ట్యాక్సీ చేసే వాళ్ళు ఫుడ్ డెలివరీ చేయలేరు. అవును, సో వాళ్ళకి కమిటీ వాళ్ళకి ఉంటుంది. కానీ సో అన్ని నాకు తెలిసి అన్ని బైక్ ట్యాక్సీ కంటే ఫుడ్ డెలివరీ నాకు బెటర్ అనిపిస్తుంది ఒకసారి. సో బైక్ ట్యాక్సీలో మనము డైరెక్ట్ 10 అవర్స్ వర్క్ చేస్తుంటాం బైక్ పైన చూసుకో. సో బాడీ పెయిన్స్ అనేవి అయినా అవుతుంటారు. సో ఫుడ్ డెలివరీలో అలా కాదు. సో అయినా బైక్ ఆపేసి హోటల్కి వెళ్ళి పార్సల్ తీసుకొని కస్టమర్కి వెళ్తాం. సో అక్కడ కొంచెం రిలాక్సేషన్ దొరుకుతాయి మాకు. ఓకే, సో చేసేటోళ్ళు అయితే ఫుడ్ డెలివరీ చేసుకోవచ్చు, నచ్చింది ఆపు. ఓకే, సో వాళ్ళు డైలీ సాటిస్ఫై అయితే చేసుకోవాలి. ఓకే, సో అన్ని యాప్స్ నా ఇది ఇప్పుడు అదే చెప్తారా, అన్ని యాప్స్ డౌన్లోడ్ చేసుకోండి, అన్నీ ఒక్కొక్కరు చూడండి. సో మీరు దేనిలో సాటిస్ఫై అయితే అది చేయండి మీరు అంతే. ఒకరు ఇది బాగుంది అది బాగుంది కాదు, నీకు నచ్చింది వచ్చాయి.
ర్యాపిడోలో చాలా కమిషన్ పోతుంది అన్న, ఓన్లీ కమిషన్ ఎక్కువగా తీసుకుంటున్నారు, దానికి మీరేమంటారు? కమిషన్ అది వర్త్ అంటారా, అది నాట్ వర్త్ అంటారా? కమిషన్ అంటే ఇప్పుడు వర్త్ ఆల్రెడీ, ఎందుకంటే ఆల్రెడీ ఆ ప్లాట్ఫామ్ దగ్గర చెప్పి పెట్టింది 20%. అవును, ఒకప్పుడు 17 ఉండే, 17-18 అయింది, ఇప్పుడు 9-20 ఉంది. అవును, సో అది కమిషన్ ఆల్రెడీ కస్టమర్ ఎక్స్ట్రా తీసుకుంటున్నారు ఆయన. అవును, ఓకేనా, కస్టమర్ ఎక్స్ట్రా తీసుకుని మనకి ఎంత అంత ఇస్తున్నారు, 8 రూపీస్ 8.5. అవును, సో ఊబర్ కంటే బెటర్ అనిపిస్తుంది ఓఫర్. అవును, ఊబర్ 6.5 7 రూపీస్ ఇస్తారు. అవును, సో ర్యాపిడో 8.5 వస్తుంది. అవును, ఓకేనా, సో అది ఊబర్ కంటే ర్యాపిడో బెటర్ అనిపిస్తుంది. దాని కస్టమర్ ఎక్కువ తీసుకుంటే మన రైడర్స్ అబ్బా 50 రూపాయలు కటింగ్, అమ్మ 100 రూపాయలు కటింగ్, సో అది వదిలేయండి 100 రూపాయలు. ఇప్పుడు లాంగ్ వెళ్ళినారు, 20 కిలోమీటర్స్ వెళ్ళినారు, 260-270 కస్టమర్ తీసుకున్నారు. సో మన కటింగ్ చేసి 180-180 వస్తుంది. అది మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి, 180 / 20 కిలోమీటర్స్, 180/20 చేసుకోండి, మీకు కిలోమీటర్ ఎంత పడింది మీకు తెలిసిపోతుంది. అది వదిలేయండి, మీరు కస్టమర్ ఆయన చదివి ఆయన తీసుకుంటాడు. ఎలక్ట్రికల్ బైకులతో ర్యాపిడో చేస్తే చేయొచ్చా? ర్యాపిడో కష్టం. సో నేను మధ్యలో యాత్ర కొన్నాను. అవును, సో యాత్ర కొంటే చాలా మంది రివ్యూ అని ఇచ్చిన దానిలో. సో మళ్ళీ నేను ఆమిస్తుంది, ఎందుకు లేని సరిపోవట్లేదు నాకు, లేని సరిపోయింది 100 కిలోమీటర్స్ కదా. అవును, సో 100 కిలోమీటర్స్ ఇప్పుడు పర్సన్ ఎక్కించుకొని పోతుంటే వేరే ఒక 10 కిలోమీటర్ పోతుంది. అవును, సో 20 కిలోమీటర్స్ రాగానే ఛార్జింగ్ స్టేషన్ పెట్టుకోవాలి, అంటే మనం ఓవరాల్ ఫోన్ ఆడుకోవాలి. 20 కిలోమీటర్స్ రాగానే అరే ఏడు ఛార్జ్ చేయాలి. సో మరి నడిపే మా ఓన్లీ 60-70 కిలోమీటర్ అది ఉట్టి ఎట్లనే అయిపోతుంది. బ్యాటరీ చేయాలంటే 200 పైన మినిమం రేంజ్ ఉండాలి, రేంజ్ ఉండాలి. ఓకే, ఎందుకంటే మనం ఓవరాల్గా 180 కిలోమీటర్ తిరిగితే మనకు ప్రాఫిట్ వస్తుంది, ప్రాఫిట్ వస్తుంది. సో 100 తీసుకొని 60 కిలోమీటర్ తిరిగి వేస్ట్ అదే, మళ్ళీ ఛార్జింగ్ పెట్టి దానికి 1 అవర్ వెయిట్ చేయాలి, అప్పుడు మనం చేసే దానికి ఉత్సాహం మొత్తం పోతుంది. మనం ఎక్కడో లాంగ్లో ఉంటే మన ఇంటికి రావాలంటే కష్టం. సో ఒక 200+ పైన ఉంటేనే బైక్ టాక్సీ బెటర్ మీద టీవీలో. అన్నా ఈ మధ్య కాలంలో నాకు చాలా ఫ్రాడ్ కాల్స్ వచ్చాయి, నాకే కాదు మన సబ్స్క్రైబర్స్ కూడా చాలా మందికి వచ్చాయి. అదే మీకు కామెంట్ వచ్చే ఉంటుంది, ఒక ర్యాపిడ్లో ఒక ఫేక్ బుకింగ్ వస్తుంది, మనం వెళ్ళిన తర్వాత ఒక కాల్ వస్తుంది, భయా ఇట్లా నేను రావట్లేదు, మేడం గారు ఉంటారు, నా దగ్గర అమౌంట్ లేదు సమ్ ఇష్యూ వల్ల, ఒక 2000 నీకు ఆన్లైన్ చేస్తాను, అక్కడ మేడం గారికి ఇచ్చేయండి క్యాష్, లేకుంటే నేను 2000 నీకు ఆన్లైన్ చేస్తాను, నువ్వు వేరే నెంబర్ చేయి భయ్య, నాకు ఆన్లైన్ అవ్వట్లేదు అంటారు. నిజానికి వాడు డబ్బులు పంపించాడు, ఫేక్ ఎస్ఎంఎస్ పంపిస్తాడు, ఫ్రాడ్ ఎస్ఎంఎస్. ఇప్పుడు నీ అకౌంట్లో నువ్వు ర్యాపిడో ఈ వారం మొత్తం పనిచేసిన డబ్బులు ఉంటాయి 10,000, నువ్వేమనుకుంటావు? ఎస్ఎంఎస్ చూసినంత ఆరే నా అకౌంట్లో 2000 పడ్డాయి, వాడు చెప్పేది ఏంది 2500 వేస్తాను, 500 పెట్టుకో నీ దగ్గర, 2000 వాళ్ళకి వేసేసాయి, సో 500 ప్రాఫిట్. సో రీసెంట్ నాకు జరిగింది ఇది, నేను హిమాయత్నగర్లో వెయిట్ చేస్తున్నా, శంషాబాద్ ఎయిర్పోర్ట్ రైడ్ వచ్చాయి. ఓకే, సో నేను అసలు బాగుంది రైడ్, పెద్ద రైడర్ మా అమ్మ. సో కొత్త ఉంది పికప్, పోయినా కాల్ చేసిన, కాల్ చేయగానే మాడు హిందీలో మాట్లాడు. సో మా సంథింగ్ పర్సన్ ఉన్నవాడ, సో వాళ్ళ అయితే చేంజ్ లేదు, సో నీ అకౌంట్ పంపిస్తున్నాను, అక్కడ నువ్వు తక్కువ తీసుకోవాలి కదా. సో ఇమీడియట్గా నా మెసేజ్, నా నెంబర్ అడిగిండు, నెంబర్ అని నాకు మెసేజ్ వచ్చింది. మెసేజ్ అలాంటివి వస్తుంటాయి చాలా ఫేక్ కాల్స్, సో మనం ఏమనుకుంటారంటే ఇది చేయకండి, మీ మెసేజ్ డూప్లికేట్ ఉంటుంది, కాపీ పే చేసి పెట్టేస్తారు. సో చాలా మంది రైడర్స్ అట్లా 5,000 2,000 ఇచ్చేస్తున్నారు, సో అలాంటి తప్పు చేయకండి, ఫేక్ కాల్స్ అవన్నీ. రీసెంట్లీ నేను వాట్సాప్ గ్రూప్ అయితే క్రియేట్ చేశాను, ఫర్ మనీ బ్లాగ్స్ అని ఉంటుంది. సో అందులో ఓన్లీ జెన్యున్గా రైడర్స్కి హెల్ప్ అవుతుందని ఒక వాట్సాప్ గ్రూప్ పెట్టాను. అందులో ఏమవుతుందంటే ఆ గ్రూప్లో ఒక ఫ్రాడ్ అకౌంట్తో ఒకరు జాయిన్ అవుతున్నారు, ప్రతి ఒక్కరికి ఆ గ్రూప్లో జాయిన్ అయ్యి ప్రతి ఒక్కరికి ఎస్ఎంఎస్ పెడుతున్నాను అన్న. ఎట్లా నేను వెళ్ళి పెడుతున్నాను, పెడుతున్నారు నేను ఇక్కడ నుంచి మాట్లాడుతున్నాను, నేను మీకు లోన్ ఇప్పిస్తాను, మీ పర్సనల్ డాక్యుమెంట్స్ పంపించండి. అందుకే నేను నా ఛానల్ మా వాట్సాప్ గ్రూప్ని డిస్క్లైమ్ చేశాను, అంటే ఓన్లీ అడ్మిన్ యాక్సెస్ మాత్రమే ఉంది, ఇంకెవరికి పర్మిషన్ లేదు. అదేమవుతుందంటే ఎవరో ఒక అన్నన్ పర్సన్ నీకు ఎస్ఎంఎస్ పెడతాడు, భయో నీకు ఏమైనా లోన్ కావాలా, లోన్ మేము ఇస్తాము, ఇంట్రెస్ట్ లేదు డాక్యుమెంట్ అన్నీ, అక్కడ లోన్ వచ్చింది లేదు తీసుకునేది లేదు, అలా ఫ్రాడ్ అవుతుంది. ఎవరు డాక్యుమెంట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ షేర్ చేయకండి, ఎందుకు ఆధార్ కానీ పాన్ కానీ మీ ఓటీపీ పిన్ కానీ అవన్నీ షేర్ చేయకండి. సో ఇలాంటి ఫ్రాడ్ వస్తుంటాయి, వాళ్ళు ఏం చేస్తారు, మీకు లోన్ ఇప్పిస్తాను 10,000 ఇప్పిస్తాను, ప్రాసెస్ ఫీజు ఒక 500 అవుతుంది అంటారు. అవును, మనకేముంది ఒక 10,000 వస్తుంది, 500 పోతే పోనీ. అవును, మీరేం చేస్తాం, మనకి 500 ఇచ్చేస్తున్నారు. అవును, ఆయనకి 500 అకౌంట్ రాగానే మీకు బ్లాక్ చేస్తారు, బ్లాక్ చేస్తారు. సో అన్న ఫైనల్ ఇంకో 2 క్వశ్చన్స్ అన్న. సో మొత్తానికి ఎర్నింగ్ చేసుకుందాము అనుకుని ఈ ర్యాపిడో నమ్మొచ్చా నమ్మకూడదా, ఈ ఫీల్ రావద్దా, రావచ్చా రాకూడదా? సో ఇప్పుడు సోర్స్ లేదు, జాబ్ లేదు, ఒక 1 ఇయర్ ట్రై చేస్తే జాబ్ వస్తుంది అంటే అపోర్ట్ చేసుకోవచ్చు ఇది, కానీ దేనిపైన డిపెండ్ అయితే కావద్దు. హెల్త్లు ఖరాబ్ అవుతాయి, మీ అంటున్నారు. సో అన్న చెప్పడమే కాదు, నేను చెప్పడమే కాదు, ఎవరైనా సరే మీకు ఇన్కమ్ సోర్స్ ఎక్కడి నుంచి లేదు, లేకుంటే నాకు జాబ్ లేదు, సరే జాబ్ ఉండి శాలరీ తక్కువ వస్తుంది, ఇంకా కాస్త ఎర్నింగ్స్ పెంచుకోవాలి అనుకున్నప్పుడు ఈ బైక్ టాక్సీ కానీ
ఫుడ్ డెలివరీ కానీ చేసుకోండి, చేసుకుంటూ ఎర్నింగ్ చేసుకోండి. ఒకవేళ ఫుల్ టైం చేసినా కొద్ది రోజులు చేయండి, ఒక 6 మంత్స్ 1 ఇయర్ అంతవరకే. దాని తర్వాత ఎర్నింగ్ చేసుకుంటూ చేసుకుంటూ డబ్బులు సంపాదించి పక్కన పెట్టుకొని బెటర్ దెన్ ప్లాట్ఫామ్ అయితే ఎంచుకోండి. సో మీరు అందరూ మమ్మల్ని సపోర్ట్ చేస్తేనే మేము కూడా మీకు మరిన్ని వీడియోస్ మంచి మంచి వీడియో మమ్మల్ని ఎంకరేజ్ చేయండి, లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసి. మీరు ఎంకరేజ్ చేస్తేనే మేము మంచి మంచి వీడియోస్ మీకు తీసుకొస్తాము, ఓకేనా? సో ఇలాంటి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తే అంతవరకు మన ఛానల్లో ఉండే వీడియోస్ అన్నీ చూస్తూ ఉండండి.